కులమతాల రహితంగా నవభారత నిర్మాణమే లక్ష్యంగా జాతీయ దళిత ఐక్య సమైక్య పనిచేస్తుందని అధ్యక్షులు దొమ్మెట్టి రాజేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన సమైక్య ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజాప్రతినిధులు నాయకులను అందరినీ ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. ఉన్నతమైన ఆశలతో జాతీయ దళిత ఐక్య సమైక్య పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మడికి బాబ్జీ, గొల్లపల్లి చక్రవర్తి, వేమల సత్యబాబు, మద్దాల సురేష్, కంద్రాడ జగన్ తదితర నాయకులు సభ్యులు పాల్గొన్నారు. నా పేరు దొమ్మేటి రాజేష్ అతి, జాతీయ దళిత ఐక్య సమైక్య నేషనల్ ప్రెసిడెంట్. ఈరోజు మనం ఇక్కడ పిఠాపురంలో కూడుకున్న ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపు 13వ తారీఖున వీరవరం గ్రామం కిర్లంపూడి మండలం ప్రతిపడ నియోజకవర్గంలో సహపంక్తి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అన్ని కులాల వారు ఒకే వేదిక మీద భోజనం చేసే కార్యక్రమం. మా జాతీయ దళిత ఐక్య సమైక్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మూడు అంశాలు ఉన్నాయి. ప్రతి నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలి, అది కులమత రహితంగా చేయాలన్నది మా ఫస్ట్ ఉద్దేశం. సెకండ్ ఏంటంటే, ఈ దేశంలో కంప్లీట్ మత స్వేచ్ఛ, అంటే ఆర్టికల్ 25-28 ఇచ్చిన మన ఆర్టికల్స్ని సంపూర్ణంగా ఇక్కడ అమలు లేదు. ఏంటంటే ఎనీవన్ కెన్ ప్రొఫెస్, ప్రొక్లెయిమ్ అండ్ ప్రాపగేట్ అన్న ఇచ్చిన మత స్వేచ్ఛ ఈ దేశంలో లేదు. మతాలతోని కులాలతోని ఈ దేశాన్ని విభజించి రాజకీయ నాయకులు పాలిస్తున్నారు. కంప్లీట్గా మత స్వేచ్ఛ, ముఖ్యంగా షెడ్యూల్ కులాలు తెగిన వారికి మొన్నటి వరకు ఆలయాల్లో ప్రవేశం లేదు, ఇప్పుడు మసీదుల్లోని చర్చెస్లోకి వెళ్ళడానికి ప్రవేశం లేకుండా ఉన్న ఈ 1950 ఆర్డర్ 3ని కంప్లీట్గా క్యాన్సిల్ చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించాలా. నానాడు అంబేద్కర్ చెప్పింది, ఇప్పటి వరకు అమల్లో లేదు. మహిళలు 50% పాపులేషన్ ఇండియాలో 50% రిజర్వేషన్ జరిగినప్పుడు ప్రతి కుటుంబంలోని అభివృద్ధి చెందుతుంది, వారి పిల్లలు అభివృద్ధి చెందుతారు, వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ మూడు ముఖ్య ఉద్దేశాలు గరకు మా జాతీయ దళిత ఐక్య సమైక్య పోరాటం చేస్తుంది. గత 30 సంవత్సరాలుగా చేస్తున్నారు, మేము మా తరం మళ్ళీ మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇండియాలో కంప్లీట్ కులమత రహిత నవ భారత్ నిర్మాణం జరగాలని మా జాతీయ దళిత ఐక్య సమైక్య తరఫున మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి అందరూ ప్రజలు సహకరించాలి, రాజకీయ నాయకులు సహకరించాలి. ఇది రాజకీయ అఫిలియేషన్ ఏమీ లేదు. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఒకే వేదిక మీద ఉండి చేసే ఉద్యమం. అందుగురించి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అన్ని ఎమ్మెల్యేలు including sitting MLAs from all parties, we are giving an invitation. So this is not an affiliated to one single party. So anni partyl varni aahvanistunna, endukante idi kula nirmoolana mata nirmoolana anna adi anni partylu talinchukuntene avutadi. Andukunchi anni parties variki mem aahvanistunna, andulo bhagam gaani ivella Darbaba gaani kalisi maa aahvanam mem icham.